చంద్రబాబు నాయుడు గారు అమెరికాకు వెళ్ళారు శనివారం రాత్రి బయలుదేరి. ఆ సందర్భంలో ఆయన్ని ఎయిర్పోర్ట్లో ఆపారని, ముందస్తు బెయిల్ లేదని, ఆయనకి లేకుండానే అనుమతి లేకుండానే విదేశాలకు వెళుతున్నాడని వీళ్ళకి స్టోరీ రాశారు. శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు అని అంటున్నారు వీళ్ళు. అయితే చివరికి సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకి అనుమతి ఇచ్చారు అని చెప్పి. ఆయన మీద ఏపీ సిఐడి పోలీసులు గతంలో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అవసరం లేదు కానీ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు కదా. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా విదేశాలకు పారిపోయేటువంటి అవకాశం ఉన్నదేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే అవకాశం లేదు, అందులో ఏమి డౌట్ లేదు. ఆయనకి ఎంతో చరిత్ర ఉన్నది, చాలా దేశ విదేశాలలో ఆయనకు పేరున్నది, వాటన్నిటినీ చెడగొట్టుకొని ఆయన ఎక్కడో విదేశాలకు పారిపోవాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ వీళ్ళు ఎప్పటిలాగానే తామేం చేస్తారో అరాచకం, అక్రమం, దానిని అవతల వాళ్ళకి ఆపాదిస్తారు కాబట్టి నిజానికి అటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి కాదు కాదు చంద్రబాబు నాయుడు గారే తప్పించుకొని పారిపోతున్నాడు అమెరికాకి అనుమతి లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు, అనుమతి లేకుండా అమెరికాకు అని. సో బహుశా ఏం జరిగి ఉంటుందంటే, దీని మీద పూర్తి సమాచారం లేదు కానీ ఏపీసీఐడిలో ఇప్పటికీ కూడా అంత వైసీపీ అనుకూలరే ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సిఐడి అధిపతే ఎన్ సంజయ్ గారే జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరి తెచ్చిపెట్టుకున్న వ్యక్తి, వారి ఆధ్వర్యంలోనే మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కేసులు పెట్టింది, ఆయన్ని జైలుకు పంపించింది, రకరకాలుగా హెరాస్ చేసింది. కాబట్టి సిఐడి వాళ్ళు ఆ లుకౌట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి అది దాన్ని పట్టుకొని బహుశా వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దీనికి సంబంధించి కొంత గొడవ చేసి ఉంటారు, ఒక సీన్ క్రియేట్ చేసి ఉంటారు, అందులో డౌట్ లేదు. అయితే ఆయనకి ఆయన కేసుల్లో ఆయనకి బెయిల్ ఉన్నది కాబట్టి, ఆయనకి విదేశాలకు వెళ్ళాలి అంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఏ కోర్టు చెప్పలేదు కాబట్టి, ఇప్పుడున్నటువంటి కేసుల్లో మిగతా కేసుల్లో ఛార్జ్షీట్ వేశారు కాబట్టి బహుశా వాళ్ళు దీన్ని ఆపలేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు శంషాబాద్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన వెళ్ళారు, కానీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చూపించి అంటే జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరూ ఒకటే, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే అనేటువంటిది ప్రూవ్ చేయటమే వాళ్ళ ప్రయత్నం అండి చాలా కాలం నుంచి. అసలు కేసులు పెట్టిందే అందుకు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన మీద అనేక అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి అందరూ అవినీతి పరులే అని ప్రూవ్ చేయాలి కాబట్టి తెలుగుదేశంలో చాలామంది మీద బోల్డన్ కేసులు పెట్టాడు. దాంతోపాటు ఈయన మీద ఉదాహరణకి అవినాష్ రెడ్డి కేసులో అనుమానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద. గతంలో కూడా ఆయన మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే హత్య, వైలెన్స్ ఇట్లాంటి వాటిల్లో ఈయన పాత్ర బాగా ఉన్నది అని. అందుకని అది అంటించాలి కదా మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా, ఆయన రైవల్, ఆయనే కదా ప్రత్యర్థి కాబట్టి ఆయన మీద అంగళ్ళు కేసులో హత్యాయత్నం కేసు పెట్టారు. అది కాకుండా ఇంకో కేసులో కూడా పెట్టారట, యాక్చువల్గా అది కూడా మనకు తెలియదు, రెండు కేసులు ఉన్నాయని చెప్పి మొన్న ఈ అఫిడవిట్లు ఇచ్చేటప్పుడు తెలుసుకున్నారు. రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే ఇక్కడ మొత్తం పకడ్బందీగా వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి చేసింది ఏమిటంటే, తన మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో, తన మీద ఎటువంటి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా తన రాజకీయ ప్రత్యర్థికి ఆపాదించాలి. ప్రభుత్వ యంత్రాంగం అంతా చేతిలో ఉంది, ప్రజలు ఎప్పుడైతే ఓటేసి అధికారం ఇచ్చారో అప్పుడు తాను చేయాలనుకున్న ఇవన్నీ చేశాడు, అందులో భాగంగానే ఇది కూడా చేశాడు. సిఐడి ద్వారా ఈ లుకౌట్ నోటీసులు అప్పట్లోనే ఇప్పించాడు కావాలని. ఎక్కడికి వెళ్తాడు చంద్రబాబు నాయుడు, కానీ ఉద్దేశపూర్వకంగా ఆ లుకౌట్ నోటీసులు ఇప్పించడం అంటే వ్యవస్థని మ్యానిపులేట్ చేయటం, వ్యవస్థని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవటం అన్నమాట, అక్రమంగా అరాచకంగా అట్లా చేశాడు. కానీ ఆయన మరి అది పారలేదనుకోండి ఆ పాచిక, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శంషాబాద్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు వీళ్ళ అభ్యంతరాలను తోసిపుచ్చారు. దానివల్లనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అక్కడికి. కానీ వీళ్ళ స్టోరీ వీళ్ళు అయితే రాసుకున్నారు, షరతులు బేఖాతరని. ఇక ఒక చిన్న అంశం ఉంటే చాలు కదా, దాని మీద ఇష్టారాజ్యంగా రాసుకుంటారు, పెద్ద రెండు పేజీల్లో మూడు కాలముల స్టోరీలు రాసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి నిన్న ఒక వార్త వచ్చింది. ఏమిటంటే చాలా కాలంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎప్పుడైతే తెలుగుదేశం మిగతా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దాన్ని
దాని మీద విమర్శలు గుప్పించినాయో, అప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేసింది, మాదేమీ లేదు ఇందులో, మా పాత్ర ఏమీ లేదు అని. ఒకరు దీని మీద ఆర్టీఐ అప్లికేషన్ వేశారండి నీతి ఆయోగ్కి, వేస్తే వాళ్ళు సమాధానం చెప్పారు. ఆ సమాధానంలో ఏమున్నదంటే ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సిఫార్సులు లేక ప్రొవిజన్స్ అనుకోండి, ఆ ప్రొవిజన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటివి అని అడిగారు మిగతా ప్రశ్నలతో పాటు. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎటువంటి సమాచారము లేదు అన్నారు. ఆ తర్వాత విల్ ద ల్యాండ్స్ గో టు ద గవర్నమెంట్ అకౌంట్ డ్యూ టు దిస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లా, డూ ఫార్మర్స్ నీడ్ గవర్నమెంట్ పర్మిషన్ టు సెల్ ల్యాండ్ అని అడిగారు ఒక ప్రశ్న. వాళ్ళు ఏమని చెప్పారంటే సమాధానం, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అన్నారు. సో దీన్ని పట్టుకుని ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం రాశారండి. అదేంటంటే ల్యాండ్ టైటిలింగ్పై నీతి ఆయోగ్ ఝలక్, జగన్ అండ్ కోకు మైండ్ బ్లాంక్ అట. సో ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్ అని చెప్పి ఒక పెద్ద స్టోరీ రాశారు. ఇందులో కొంత క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ చట్టం యొక్క ముసాయిదాని కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ తయారు చేసింది, ప్రిపేర్ చేసింది అనేది వాస్తవం. అయితే ఈ చట్టాన్ని చేసేటువంటి అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ల్యాండ్ సబ్జెక్టు రాష్ట్రాలదే, అది కంకరెంట్ లిస్ట్లో లేదు, యూనియన్ లిస్ట్లో లేదు, అది స్టేట్స్ లిస్ట్లో ఉంది మన రాజ్యాంగంలో. కాబట్టి ఏదైనా ఒక పని చేస్తే బాగుంటుంది అనుకుంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, ఒక మోడల్ చట్టాన్ని తయారు చేస్తాయి. తయారు చేసి ఇది మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు అని చెప్తాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే నీతి ఆయోగ్ తయారు చేసింది ఈ చట్టాన్ని, మేము దాన్ని అమలు చేస్తున్నాం, అంతకుమించి ఏమున్నది అన్నారు. కాబట్టి మొదటి పాయింట్ కరెక్టే, నీతి ఆయోగ్ తయారు చేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఉద్దేశాలు మంచివి అని గతంలో కూడా చెప్పాను. అయితే దాని అమల్లో ఉండేటువంటి అనేక రకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని దాని మీద విస్తృతంగా చర్చలు జరగాలి పౌర సమాజంలో. స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, సిటిజన్స్, వాళ్ళంతా కూడా దీని చర్చలు జరిగిన తర్వాత అప్పుడు అమలు చేయడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రం, దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కూడా ఈ చట్టాన్ని చేయలేదు ఇంతవరకు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చేయలా. ఎందుకు చేయలేదంటే దీన్ని విస్తృతంగా చర్చలు జరపాలి, దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి, ఆ తర్వాతే చేయాలి. లేకపోతే ల్యాండ్ ఓనర్షిప్ అనేది లేదా ప్రాపర్టీ ఓనర్షిప్ అనేది పెద్ద పెద్ద ఇష్యూ కాబట్టి అది ప్రధానమైన హక్కు కాదా ప్రజలకి, ఆస్తి హక్కు అనేది అని ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తొందరపడి చేశాడు. ఎందుకు చేశాడు ఏమిటి అనే దాని మీదనే అనుమానాలు ఉన్నాయి. రెండో పాయింట్ ఏమిటంటే పోనీ ఆ చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేశారంటే చేయలేదు, ఇందులో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. ఆ కీలకమైన మార్పులతోటి మరిన్ని అనుమానాలు వచ్చినాయి, అనుమానాలు ఇంకా బలపడినాయి. అందులో ఒక కీలకమైన మార్పు ఏమిటంటే వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టాలి అన్నారు. అయితే ఆ చట్టంలో ఆ విధంగా ఉంటే వీళ్ళు దాన్ని మార్చి ఎనీ పర్సన్ అని పెట్టారండి. అంటే ఏ వ్యక్తినైనా సరే ఆ ఉద్యోగంలో పెట్టుకోవచ్చు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. ఏ వ్యక్తినైనా అంటే ఎవరు, వైసీపీ లాంటి పార్టీలు ఎటువంటి వాళ్ళని పెడతాయి, కంప్లీట్గా వాళ్ళ పార్టీ వాళ్ళని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ వర్గం వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని పెడతాయి. అప్పుడు ఏమిటి పరిస్థితి? అట్లాంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఆ చట్టంలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టంలో. అందువల్ల దాని మీద అందరికీ అనుమానాలు తెలెత్తినాయి, అందువల్ల దాని మీద అంత పెద్ద ఎత్తున నిరసన వచ్చింది, అందువల్ల దాని మీద అంత పెద్ద ఎత్తున లాయర్లు కూడా ప్రశ్నించారు ఆ చట్టం యొక్క అమలు ఏమాత్రం కూడా మంచిది కాదని. సో ఇప్పుడు ఈ కొత్తగా నీతి ఆయోగ్ ద్వారా వీళ్ళు వెంకటేష్ నాగిళ్ళ అనే ఆయన ఇచ్చినటువంటి ఆర్టీఐ క్వశ్చనేయర్లో వచ్చిన సమాధానాలను బట్టి ఈ చట్టాన్ని వాళ్ళేమీ వెట్టింగ్ చేయించలేదు కేంద్ర ప్రభుత్వం చేత, అంటే నీతి ఆయోగ్ చేత. ఇదిగో మీరు చెప్పిన దాని ప్రకారం ఈ చట్టాన్ని చేస్తున్నాం, కానీ ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసాం, ఈ మార్పులు ఇందుకోసం చేస్తున్నాం మేము, ఇవి చూడండి బాగున్నాయా లేదా అని చెప్పి వాళ్ళేం అడగల. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నీతి ఆయోగ్ వారికి ఎటువంటి అవగాహన లేదు, వారికి దీని మీద ఎటువంటి సమాచారం లేదు అనే విషయాన్ని ఈ ఆర్టీఐ ద్వారా చెప్పారు వాళ్ళు. అది అక్కడ విషయం. అంతేగాని అసలు నీతి ఆయోగ్ ఈ చట్టాన్ని ప్రిపేర్ చేయలేదని కాదు, అంటే ఆ క్లారిటీ కోసం చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయల లేకపోతే లక్షల కోట్ల రూపాయల పబ్లిసిటీని ప్రభుత్వ ధనంతో చేసుకున్నాడండి గత 5 సంవత్సరాల్లో. ఆయన చాలాసార్లు చెప్తుంటాడు కదా, 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాను గడిచిన 5 ఏళ్లలో ప్రజలకి డీబీటీ పేరుతోటి అని. అంటే 2.5 లక్షల కోట్ల రూపాయల వర్త్ ప్రచారాన్ని, పబ్లిసిటీని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నాడు. ఎందుకంటున్నాను ఈ మాట, ఎందుకంటే మామూలుగా డీబీటీ స్కీమ్లు ఇవ్వడం ద్వారానో ఏదైనా పథకాలు ప్రవేశపెట్టడం ద్వారానో ప్రచారం చేసుకుంటారు అని కాదు నా ఉద్దేశం. ప్రతి దాని మీద కూడా తన ఫోటో వేసుకొని ప్రతి స్కీమ్కి తన పేరు పెట్టుకొని ఆ ప్రచారాన్ని పొందాడు ఆయన. దాదాపు 60-70 స్కీములు పైగా జగనన్న పేరుతో ఉన్నాయి. ప్రతి సర్టిఫికెట్ మీద జగన్ బొమ్మ ఉన్నది. పిల్లలకి ఇచ్చేటువంటి బెల్ట్ మీద, బ్యాగ్ మీద, పుస్తకాల మీద, చిక్కీల మీద, కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో వేసుకున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో నిజానికి పెద్ద చట్ట ఉల్లంఘన. కానీ గమ్మత్ ఏమిటంటే కనీసం ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టు కూడా దానిని ఒక స్కాండలస్ విషయంగా పరిగణించాల. వాళ్ళు వెంటనే స్కాండలస్గా ఫీల్ కావాలా చూసి ఆ కేసు వేశారు. దాని మీద కేసు ఒకటి నడుస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ హైకోర్టు వాళ్ళు ఎదురేమన్నారంటే, ఆ ఏమిటి తప్పే ఉంది ఆయన వేసుకుంటే, ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి కదా అని కూడా అన్నారు. అంటే తీర్పు ఇంకా చెప్పలేదులేండి, తీర్పులో ఆ మాట చెప్పరు అంతవరకు నాకు నమ్మకం ఉంది. కానీ కావాలని ఆ కేసులో ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా అది ఎంత స్కాండలస్ విషయం అనే దాన్ని మరుగునపరచడానికి, డైల్యూట్ చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. దానికి తోడు కొంతమంది మేధావులు కూడా అది మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇట్లాంటి వాళ్ళు, దాని మీద గతంలో ఒక వీడియో చేశాను, ఏ విధంగా ఆస్తి పత్రాల మీద ఫోటో వేసుకుంటే తప్పే ఉన్నది, గవర్నమెంటే కదా ఇచ్చేది, జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇచ్చేది, ఆస్తి మీది కావచ్చు కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి, బర్త్ సర్టిఫికెట్లో సర్టిఫికెట్ మీది కావచ్చు కానీ ఆ సర్టిఫికెట్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి, కాబట్టి ఆయన ఫోటో వేసుకుంటే తప్పేమిటి అని ఒక విచిత్రమైన లాజిక్ని ఆయన తీసుకొచ్చారు. దాని మీద నేను మాట్లాడాను. దురదృష్టం ఏంటంటే అందరూ కూడా ఏదైనా పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాటు చేసినప్పుడు ఇది పొరపాటు అని చెప్పుకుంటే మన క్రెడిబిలిటీ పెరుగుతుంది కానీ తగ్గదు. దురదృష్టవశాత్తు నాగేశ్వర్ గారు తర్వాత ఇంకొక వీడియో చేసి, అబ్బి నేను అట్లా అనలేదు, నేను అసలు వాస్తవంగా అన్నది ఏంటంటే ఇట్లా ఫోటోలు వేసుకోవడం మంచిది కాదు ఎవరైనా కూడా అని అన్నాను, కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఎవరు అని చెప్పి తప్పించుకోబోయాడు ఆయన. అది ఇంకొక తప్పు, రెండవ తప్పు నా ఉద్దేశంలో. అయినా కూడా పదే పదే వెంటాడి అదే విషయం అది చేయడం ఇష్టం లేదు కాబట్టి నేను చేయలేదు అనుకోండి దాని మీద వీడియో. బట్ ఎనీవే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా 2.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించుకొని ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు అదృష్టవశాత్తు ఈసీ వాళ్ళు కొంచెం కఠినంగా వ్యవహరించడం వల్ల స్కూల్ పిల్లలకి ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ బ్యాగులు, ఇతరత్ర ఏవైతే సామాగ్రి ఉన్నాయో, ఈ కిట్లు అంటారు కదా, ఆ స్కూల్ కిట్స్, స్టూడెంట్ కిట్స్, అది 630 కోట్లతో ఇస్తున్నారట. 36.7 లక్షలు, అంటే 38 లక్షల మంది విద్యార్థుల్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని, ఏదో దేవుడి ఫోటో పెట్టుకుంటారు కదా చాలామంది అట్లా అనమాట, ఆయన ఫోటోను ప్రతిరోజు చూసే విధంగా బెల్టుల మీద అన్నిటి మీద గతంలో ఉండేవి, ఈసారి అవి లేకుండా పంపిణీ చేశారు అనేది వార్త. సో ఆ రకంగా ఇది చాలా ఒక రిలీఫ్ ఇచ్చేటువంటి వార్త. ఎందుకంటే పసిపిల్లల స్థాయిలోనే ఏ రకంగా తమ పేరుని ప్రభుత్వ ధనంతో వాళ్ళ మనసులో ముద్రించడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. గత 5 ఏళ్ళుగా జరిగిపోయింది అది. కానీ అట్లీస్ట్ ఇప్పుడన్నా ఈ జగనన్న విద్యా కానుక పథకం అనేది పేరు మాత్రం అదే ఉన్నది, కానీ కనీసం ఫోటోలు మాత్రం వేయలేదు అనేది వీళ్ళ కథనం అండి. జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు అని చెప్పి చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉంటారండి. ఇక సోషల్ మీడియాలో ప్రచారం ఎట్లాగూ ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏంటంటే చాలామంది మేధావుల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళ చేత మాట్లాడించాడు. అసలు నాడు నేడు పథకం కింద కంప్లీట్గా మార్చేశాడు అని ఒకరు, ప్రపంచంలో అసలు మరే ప్రభుత్వము, మరే నాయకుడు ఈ స్థాయిలో ఇటువంటి మార్పులు తీసుకురాలేదు,
సోషల్ ఇంజనీరింగ్ చేశాడని ఒక ఆయన ఎవరో చెప్తున్నాడు, ఒక ఏమంటాం ఎన్నికల సర్వేలు చేసే వ్యక్తి. సోషల్ ఇంజనీరింగ్ ఇటువంటిది ఎవరు చేయలేదట ప్రపంచంలో ఇంతవరకు ఇటువంటి నాయకుడు. సరే దాని గురించి వేరేగా మాట్లాడతాను, కానీ ఇక్కడ విషయం ఏంటంటే నాడు నేడు ఇతరత్ర స్కీముల కింద జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను మార్చాడు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా మార్చాడు, ఇట్లాంటివి చాలామంది చెప్తారు. కంచి ఆయలయ్య గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వ్యాసాల పరంపర రాశారు. అసలు ఇటువంటి రెవల్యూషనరీ చేంజెస్ ఇంతవరకు గతంలో నభూతో నభవిష్యతి అన్నట్టుగా చేశాడు అని. ఇవన్నీ కూడా చాలా సూపర్ఫిషియల్ మార్పులు, కాస్మెటిక్ చేంజెస్. వాస్తవమైన మార్పులు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో జరగలేదు అనేది చాలామంది చెప్తున్నారు. నేను కూడా ఆ విషయాలు గతంలో కొంత మాట్లాడాను. ఇవాళ ఒక మంచి వార్త వచ్చిందండి ఈనాడులో. ఇటువంటి లెక్కలు చాలా ఇంపార్టెంట్. అదేంటంటే చాలా మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పించి వాళ్ళందరికీ వాళ్ళందరినీ కూడా మరి పేదలందరినీ కూడా పెత్తందారులుగా మార్చేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎక్కువ మంది విద్యార్థులు చేరాలి బడుల్లో, వాళ్ళ అడ్మిషన్స్ పెరగాలి సంఖ్య. కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి స్కూళ్ళల్లో చదువుకునేటువంటి పిల్లల సంఖ్య తగ్గింది అనేది ఈ కథనం. చాలా ఇంపార్టెంట్ కథనం ఇది. భారీగా పిల్లల సంఖ్య పడిపోయింది అనేది ఇప్పుడు ఈ విద్యా కానుక లెక్కలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా తీసిన లెక్కల టీవీ. విద్యా కానుక ఇస్తున్నారు కదా, ఎంతమందికి ఇస్తున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని చెప్పారు కాబట్టి, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి వీళ్ళు చెప్పేది ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎయిడెడ్ పాఠశాలల్లో అన్నమాట, అంటే ప్రైవేటు పాఠశాలల కంటే పెద్ద ఎత్తున ఇంప్రూవ్ చేశాము. అసలు ఇవాళ ప్రైవేటు స్కూల్స్కి ఎవరు వెళ్ళడం లేదు, గవర్నమెంట్ స్కూల్స్లో సీట్లు దొరకడం లేదు ఇలా చెప్తున్నారు. అయితే వాస్తవం ఏంటయ్యా అంటే 2018-19లో 329,29,000 మంది విద్యార్థులు ఉన్నారండి, 2019-20లో 38,18,000 ఉన్నారు, 2020-21లో 43,00,000 పెరిగింది, 2020-21-22లో 44,00,000 పెరిగింది. ఎందుకు పెరిగింది ఇది ఒకటి ఇక్కడ ఒకటి గమనించాలి. ఎందుకు పెరిగింది ఆ టైంలో అంటే 20-21, 21-22 సంవత్సరాల్లో పెరిగింది. ఎందుకు పెరిగిందంటే అప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మూసేశారు, అప్పుడు ఇబ్బందులు వస్తాయని చెప్పి తల్లిదండ్రులు చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేశారు. ఆ కారణం చేత మీకు ఇక్కడ నంబర్ ఎక్కువ కనిపించింది. ఆ తర్వాత 2022-23లో ఈ సంఖ్య 44,29,000 నుంచి 39,95,000 పడిపోయింది. ఆ తర్వాత 23-24 సంవత్సరంలో 39,95,000 నుంచి 35,69,000 పడిపోయింది. అంటే ఎప్పుడో 5 ఏళ్ల నాడే 39,29,000 ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ సంఖ్య అది 39,29,000. ఆ తర్వాత 5 ఏళ్లకి గణనీయంగా ఈ సంఖ్య పెరగాలి. జనాభా పెరుగుతుంది కదండి, అప్పటికీ ఇప్పటికీ ఓటర్ల సంఖ్య ఎంత పెరిగింది, ఓటర్ల సంఖ్య 16,00,000 పెరిగింది అప్పటికీ ఇప్పటికీ. అట్లాంటప్పుడు సహజంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరగాలి కదా. కానీ 2018-19లో 39,29,000 ఉంటే 23-24 సంవత్సరానికి అది 35,69,000 పడింది. అంటే ఎంత పడిందండి, 36, 37, 38, 39 అంటే 400,000 నంబర్ పడిపోయింది. 400,000 తక్కువగా ఉన్నది నంబర్ అప్పటికంటే ఇప్పటికీ, యాక్చువల్ కంటే అప్పటికంటే ఇప్పటికీ ఇంకొక 4-5 లక్షలు పెరగాలి. అంటే మొత్తంగా చూసినప్పుడు మీకేంటి, 8-9 లక్షలకు పైగా విద్యార్థులు సంఖ్య పడిపోయింది ప్రభుత్వ పాఠశాలల్లో ఎయిడెడ్ పాఠశాలల్లో అని ఈ నెంబర్ బట్టి తెలుస్తుంది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి కబుర్లు, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కంచి ఆయలయ్య గారు ఇంకా ఇట్లాంటి మేధావులు చాలామంది చెప్పేటువంటి కబుర్లు అన్నీ అబద్ధాలు, ఇదంతా ప్రచారం మాత్రమే, వాస్తవంలో ఇట్లా లేదు అనేది దీనితోటి 100% ప్రూవ్ అయింది.